నమస్తే, నేను చందన. వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. ఉగ్రవాదుల పుల్వామా దాడిలో దేశం కోసం 40 మంది జవాన్లు ప్రాణాలను అర్పించి 7 అయింది. ఈ సందర్భంగా యానం నియోజకవర్గంలోని వర్తక సంఘంతో పాటు వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు స్థానిక చిన్న సెంటర్లో జవాన్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రవాదుల పుల్వామా దాడిలో దేశం కోసం 40 మంది జవాన్లు ప్రాణాలను అర్పించి 7 అయింది. ఈ సందర్భంగా యానం నియోజకవర్గంలోని వర్తక సంఘంతో పాటు వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు స్థానిక చిన్న సెంటర్లో జవాన్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశ రక్షణ కోసం మన జవాన్లు ప్రాణాలకు తెగించి వారి కుటుంబాలను వదిలి మనకు రక్షణ కల్పించడం వల్లే ఇక్కడ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజేటీ సత్య భాస్కర్, నల్లా వెంకన్న, కాపగంటి ఉమాశంకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం మార్కెట్ సెంటర్లో గల మట్టపర్తి వెంకటరమణ స్వగృహంలో శ్రీ వీరభద్ర స్వామివారి సంబర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం మార్కెట్ సెంటర్లో గల మట్టపర్తి వెంకటరమణ స్వగృహంలో శ్రీ వీరభద్ర స్వామివారి సంబర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ బందారుపాలెం ఆశ్వముఖిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని బాజా భజంత్రీలతో మేళతాళాలతో పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా స్వామివారిని ఇంటికి తీసుకొచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంబరం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దక్షిణ కాశీ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి కమల్నాథ్ దర్శించుకున్నారు. దక్షిణ కాశీ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి కమల్నాథ్ ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం స్వామివారి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. వీరి వెంట రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు. ఆదిశంకరాచార్య చాతుర్మాస వ్రత సమయమే 18వ ప్రదేశమే శ్రీయంత్ర సాత్ పునఃప్రతిష్ఠ ఐసా 18వ ప్రదేశమే శ్రీయంత్ర సాత్ పునఃప్రతిష్ఠే ఓ 18వ అష్టాదశ మహాశక్తి అమర భారత కోసమే కాశ్మీర్ శ్రీలంకా తగ్గ కాశ్మీర్ రాజ్యమే మతగణం. ఉగ్రవాదుల దాడిలో సిఆర్పీఎఫ్ వీర జవాన్లు అమరవీరుల వీర మరణం పొందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ మహిళా కళాశాల విద్యార్థినులు ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో సిఆర్పీఎఫ్ వీర జవాన్లు అమరవీరుల వీరమరణం పొందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ మహిళా కళాశాల విద్యార్థినులు ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. భారతమాత ముద్దుబిడ్డలు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారని, వారి సేవలు మరువలేనివని కొనియాడారు. ఏం
కే గంగవరం మండలం కుందూరు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రారంభించారు. మండలం కుందూరు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకం రూపొందించారన్నారు. రైతు పక్షపాతిగా పాడే పంటలో భాగంగా వ్యవసాయ మార్కెట్ నుండి కొంత సొమ్మును కేటాయించి పశువులకు రోగనిరోధక టీకాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పశు సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వాటిని ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి వాటిలో ఏదైనా అంతర్గతంగా ఉన్నటువంటి రోగాలను నివారించేయటం కోసం ప్రయత్నం మన నియోజకవర్గంలో ప్రత్యేకించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల యొక్క క్షేమం కోసం, అలాగే పశు సంపదని పెంచడం కోసం, పాడి పెంచాలి, దాంతోపాటుగా పశు సంపద పెంచాలి. కొత్తగా నవరత్నాల్లో పశువులు పెంచే వారికి ఒక భద్రత ఇచ్చారు. ఏదైనా ప్రమాదవశాత్తు తనకున్నటువంటి పాడి పశువు కనుక చనిపోతే 30,000 రూపాయలు తక్షణం ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం. మొన్న మొన్న వేళలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేడం గారు వచ్చి వెంటనే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సాంప్రదాయ సంపద పశు సంపద, ఎక్కడైతే జీవుల్ని మనం ఆరాధిస్తామో, లేకపోతే ప్రేమిస్తామో, పూజిస్తామో, వాటి వల్ల కేవలం తాత్కాలిక ధనార్జనే కాకుండా శాశ్వతమైనటువంటి పుణ్యం మనకు లభిస్తుందని మన పురాణ ఇతిహాసాన్ని చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గమనించమని, జగనన్న రైతులకి అనేకమైనటువంటి రైతు భరోసా నుంచి, పశువులకి ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం నుంచి, పాడికి సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం, 4 రూపాయల లీటర్కి సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నారు ఆ కార్యక్రమం నుంచి, ఒకటని కాకుండా ఏది రైతుకి ఉపయోగపడుతుందో ప్రతి అంశాన్ని కూడా స్పృశిస్తున్నటువంటి దాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచి వైద్యులు ఉన్నారు, ఎక్కడైనా నిర్లక్ష్యం చేయొద్దు, పశువుకి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే తెలియజేసి ఆ సంబంధిత ఆసుపత్రికి వెళ్తే అక్కడ కావలసినటువంటి వైద్యం జరుగుతుంది. ఇక్కడ మందులు ఎక్కడ కొరత లేదు, వాటికి సంబంధించినటువంటి మందులు కూడా సక్రమంగానే మనం వినియోగించుకుంటున్నాం, కనుక దీన్ని సద్వినియోగపరచుకోమని ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోని చిన్నబొడ్డు వెంకటాయపాలెంలోని శ్రీ 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 నిర్మలానంద ఆశ్రమంలో 2వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ హాజరయ్యారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలోని శ్రీ 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 నిర్మలానంద ఆశ్రమంలో జరుగుతున్న ఆశ్రమ పూజా కార్యక్రమాలలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ భగవంతుడి గురించి కావచ్చు, కొన్ని మంచి విషయాల గురించి 10 మందికి ఇక్కడ తెలియజెప్పే ఒక గొప్ప ప్లేస్ ఇది. నాకు తెలిసైతే కోరంగి అంటే ఒక ప్రసిద్ధి ఉంది ఆయుర్వేదానికి కానీ, అలాగే గతంలో మల్లాడి సత్యలింగం కానీ మహానుభావుడు మహాదాత అలాంటి వాళ్ళ పుట్టుక ఇక్కడ నుంచి ఉంది. అలాగే ఇవాళ ఒక గొప్ప ఆశ్రమాన్ని ఇవాళ నిర్వర్తించడం అంటే అంత మామూలు విషయం కాదు. ఇంతమందిని ప్రతి సంవత్సరం ఒక చోటుకి చేర్చడం అనేది అంత మామూలు విషయం కాదు. ఏదో ఒక గొప్ప సంకల్పం ఉన్నబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది. సుమారు 56 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అంటే అంత మామూలు విషయం కాదు. ఇప్పటికే మనం చూస్తున్నాం మంచితనం పోతుంది, కలియుగం అంటారు కదా, దీనిలో పాపాలు పెరుగుతూ ఉన్నాయి, ఒకరినొకరు సంబంధాలు తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అన్నం తమ్ముడు నమ్మట్లేదు, అక్కని చెల్లి నమ్మట్లేదు, ఎక్కడికైనా ఇవాళ మనం చూసుకుంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న నా దగ్గరికి వచ్చి సమస్యలు ఏంటంటే మా అన్నయ్య మా ఆస్తంతం కొట్టేశాడు, లేకపోతే మా అక్క నాకు రావాల్సిన ఆస్తంతం రాయి చేసుకుంది, ఇదే గొడవ ఎక్కడ చూసినా. అంటే మానవత్వం నశించిపోయే పరిస్థితులు ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. ముఖ్యంగా
ఇవాళ పరిస్థితుల్లో ఇట్లాంటి ఏదైతే మానవీయత సంబంధాల గురించి కానీ ఆధ్యాత్మిక విషయాల గురించి కానీ ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 మంది జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు. తూర్పుగోదావరి కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 మంది జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి మద్దతుగా పరిపాలన వికేంద్రీకరణ టీడీపీ జనసేన వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జనసేన టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కుందూరు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా ఆకర్షితులై గత ఎన్నికల్లో జనసేన తెలుగుదేశానికి చేసినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి కోసం 3 ప్రాంతాల్లో పరిపాలనా విభాగాలను తీసుకొచ్చి న్యాయ పరిపాలన, శాసనాల పరిపాలన, లేకపోతే ఎడ్జిక్యూటివ్ అంటే ఎవరైతే వికేంద్రీకరణ చేసేటువంటి విధంగా ఎడ్జిక్యూటివ్ పరిపాలన తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నటువంటి తీరుకి విసుగు చెంది గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ విజ్ఞతతో ఆలోచించి ఈ సమయంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని, అప్పుడే ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసి సోదరులందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం చాలా ఆనందంగా ఉంది. వీరికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టిన తర్వాత సంక్షేమాన్ని పంచడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ విస్తుపోయే మాదిరిగా చూడండి, అమ్మఒడి పెన్షన్ పెంపు, దానితోపాటు రైతు భరోసా, ఇన్సూరెన్స్ చేసినటువంటి రైతులకు ఇన్సూరెన్స్ చేసిన విధానం, ఒకటి కాదు ఆరోగ్యశ్రీ ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు స్వాగతిస్తున్నందుకు, దానితో పాటుగా పరిపాలనా వికేంద్రీకరణ భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ప్రజల సమస్యలు 72 గంటల్లోనే పరిష్కరించే విధంగా, దానితో పాటుగా 50 ఇళ్లకి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి అక్కడ ప్రజల యొక్క యోగక్షేమాలను తెలుసుకునే విధానం, ఇది ఒక నూతన వరవడికి నాంది పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలిన మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో రాజకీయాలంటే పెత్తనం చేయడానికో అధికారం చెలాయించడానికో ఎదుటి వారిని హింసించడానికో కాదని, రాజకీయాలంటే ఎదుటివాడి కష్టాన్ని ఎరిగి సహాయపడటం తద్వారా సేవకుడిగా మారటం అనేటువంటిదని ఇవాళ నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరిస్తున్న మద్దతుకి నేను హృదయపూర్వక స్వాగతాన్ని, అలాగే మన నియోజకవర్గంలో స్వచ్ఛ స్వేచ్ఛ సేవ ఈ 3 రామచంద్రపురంగా ఉండాలనే కోరిక నాది ఏదైతే ఉందో దానికి మీ అందరి సహకారం. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారత సైనికులపై దాడి జరిగి 1 సంవత్సరం అయిన సందర్భంగా సదస్సు జరిగింది. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారత సైనికులపై దాడి జరిగి 1 సంవత్సరం అయిన సందర్భంగా సదస్సు జరిగింది. ఈ సదస్సును పురస్కరించుకుని విద్యార్థులతో ప్రధాన ఉపాధ్యాయురాలు అధ్యక్షతన జరిగిన ఇవి స్కై విజన్ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.